నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. బెట్టింగ్ అనే మాట ఈ తెలంగాణ ఎన్నికల్లో కూడా మారుమోగుతుంది. క్రికెట్ మ్యాచ్లో లేకపోతే కబడ్డీ పోటీలో ఇలా గేమ్స్కి స్పోర్ట్స్కి సంబంధించిన వాటిల్లో బెట్టింగ్ అనేది మనం వింటూ ఉంటాం. కానీ తెలంగాణ ఎన్నికల్లో కూడా బెట్టింగ్ నడుస్తోంది. 4,000 కోట్ల దాకా నడుస్తుందని టాక్ వినిపిస్తోంది. మరి ఏంసానికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ జగదే ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. సో బెట్టింగ్ అనేది మనం వింటూ ఉంటాం జనరల్గా ఏదైనా గేమ్స్లో లేకపోతే స్పోర్ట్స్లోనో, అంటే లైక్ క్రికెట్ కానీ కబడ్డీ షోస్ జరిగినప్పుడు. సో ఆ టైంలో ఇలా బెట్టింగ్లు ఆడడం అనేది జరుగుతున్నాయని చెప్పేసి అని డబ్బులు పట్టుకున్నామని కూడా వింటూ ఉంటాం. కానీ తెలంగాణ ఎన్నికలకు సంబంధించి బెట్టింగ్ నడుస్తోంది, 4,000 కోట్ల దాకా బెట్టింగ్ నడుస్తుందని టాక్ వినిపిస్తోంది. ఇది ఎంతవరకు వాస్తవం, మీరేమంటారు? అంటే బెట్టింగ్ బంగారు రాశులు ఉంటుంటారు. ఇప్పుడు మన రీసెంట్గా వరల్డ్ కప్ ఫేవర్ అయిపోయింది, ఇప్పుడు ఎలక్షన్ ఫేవర్ కాబట్టి. అంటే జనరల్గా బెట్టింగ్ ఎట్లా నడుస్తుందంటే, ఇప్పుడు పందెం కోళ్ళు ఉంటాయి అందులో కూడా. అంటే ఎలా చెప్పాలి, కీలకమైన స్థానాలు. ఇప్పుడు కామారెడ్డి ఉంది, కామారెడ్డిలో కేసీఆర్ గారు ఉన్నారు, రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. ఈ రెండిట్లో కూడా ఎవరు గెలుస్తారు, ఎవరు ఆ గెలిచే పందెం కోడి అనే దీని మీద ఎక్కువ బెట్టింగ్ నడుస్తుంది. సో ఆ బెట్టింగ్ కూడా ఎలా ఉంటుందంటే 1:10 అట్లా ఉంటుంది ఇప్పుడు కూడా. అంటే 10 రూపాయలు కడితే 100 రూపాయలు వచ్చేలాగా ఆ స్థాయిలో నడుస్తుంటాయి. అంటే ఇప్పుడు కూడా ఎక్కడైతే టగ్ ఆఫ్ వార్ ఉంటుందో బాగా, ఇప్పుడు మొన్న వరల్డ్ కప్ తీసుకోండి, ఆస్ట్రేలియా ఇండియా గెలిచేస్తుంది అందరూ అనుకున్నారు. బట్ ఆస్ట్రేలియా మీద కట్టిన వాళ్ళు ఉంటారు, ఇండియా మీద ఇండియా మీద ఎక్కువ కట్టే వాళ్ళు ఉంటారు. సో ఆస్ట్రేలియా మీద తక్కువ కట్టే వాళ్ళు ఉంటారు. బట్ తక్కువ కట్టిన వాళ్ళు ఎక్కువ బెనిఫిట్ పొందుతారు. అట్లా ఉంటుంది బెట్టింగ్ రేషియో, అది వేరే సబ్జెక్టు. అయితే ఇక్కడ కూడా ఏంటంటే, ఈసారి తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ గాలి బాగా వీస్తుంది, కాంగ్రెస్ హవా నడుస్తుంది అనుకుంటున్న నేపథ్యంలో అసలు హంగ వస్తుందా, బీఆర్ఎస్ఏ గెలుస్తుందా, లేదా ఈ రెండు చెరో సర్దుకుంటే మధ్యలో వచ్చి బీజేపీ తన్నుకుపోతుందా, లేదా ఏంటి క్రాస్ ఓటింగ్ వ్యతిరేకత ఏమైనా ఏర్పడితే బీజేపీకి ఏమైనా ప్లస్ అవుతుందా, ఇట్లా రకరకాల విషయాల్లో బెట్టింగ్లు అవుతుంటాయి. అది కాకుండా ఇంకొన్ని బెట్టింగ్లు ఎలా అవుతుంటాయంటే, ఈసారి ఇప్పుడు హరీష్ రావు గారు ఉన్నారు, హరీష్ రావు గారు ఎప్పుడు కూడా హయ్యెస్ట్ మెజారిటీ గెలుస్తారు ఆయన నియోజకవర్గంలో, అది రికార్డ్ అది ఇండియాలో. సో ఆయన రికార్డు మీద కూడా బెట్టింగ్లు నడుస్తుంటాయి. ఆయన ఈసారి 500,000 మెజారిటీతో గెలుస్తాడని ఒకడు, లేదు 400,000 గెలుస్తాడని ఒకడు, లేదు 1,00,000 ఓట్ల మెజారిటీతో గెలుస్తాడని ఒకటి, ఇలా రకరకాలుగా నడుస్తుంటాయి అన్నమాట. సో ఈ బెట్టింగ్లు కూడా ఎలా అవుతాయంటే, చాలా హై ప్రొఫైల్ నడుస్తుంటాయి, ఎక్కడికక్కడ దొరుకుతుంటారు, మళ్ళీ మామూలే, మళ్ళీ ఆ బెట్టింగ్ చూడండి, ఎంత బెట్టింగ్ అనేది ఇల్లీగల్. బట్ ఆ ఇల్లీగల్ కాన్సెప్ట్ కూడా ఎలా ఉంటుందంటే, ఒక విధంగా చెప్పాలంటే గెలిచిన వాడికి జెన్యున్గా ఇస్తుంటారు, బట్ కట్టేవాడు ఎవడైతే ఉన్నాడో వాడు కానీ ఈ బెట్టింగ్ కట్టి డబ్బులు కట్టకుండా బెట్టింగ్ కడితే మాత్రం వాడు తాటదీస్తారు. చాలా ఇందులో చాలా రిస్క్ కూడా ఉంటాయి. ఓకేనా? సో ఇది బెట్టింగ్కి సంబంధించి. సో అది బెట్టింగ్ ఆ స్థాయిలో నడుస్తుంటాయి అండి, సర్వసాధారణం. ఇప్పుడు అందులో ఈ తెలంగాణలో ఉండేది ఏదైతే హంగ ఏర్పడుతుంది అనుకుంటున్నారో, లేదంటే మంచి ఫైట్ ఉందనుకుంటున్నారో, బీఆర్ఎస్ కాంగ్రెస్ హోరాహోరీగా జరుగుతుంది అనుకుంటున్నారో, ఇట్లాంటి స్థానాలకి, అలాగే హరీష్ రావు గారి స్థానంలో కానీ, కేటీఆర్ గారి స్థానం కానీ, లేదా మరోవైపు రేవంత్ రెడ్డి గారు, కేసీఆర్ గారు, ఎవరైతే కీలకమైన వ్యక్తులు ఉంటారో, పందెం కోళ్ళ ఉంటారో, వాళ్ళ స్థానాల మీద ఎక్కువ బెట్టింగ్లు నడుస్తుంటాయి. ఆ బెట్టింగ్లు కూడా అసలు ఇల్లీగల్ అయినా లీగల్గా జెన్యున్గా జరుగుతుంటాయి. ఒక సినిమాలో మహేష్ బాబు ఒక డైలాగ్ ఉంది, నాకు చంపడం వచ్చు కానీ మోసం చేయడం రాదు అని అంటాడు. అంటే మోసం చేయడం కన్నా చంపడం పెద్ద నేరం, బట్ అలాగే ఇల్లీగల్ కాంట్రాక్ట్ అయినా కూడా దాంట్లో కూడా జెన్యున్గా గెలిచిన వాళ్ళకి ఈ అమౌంట్ ఇవ్వడం, వాళ్ళకి ఈ అమౌంట్ ఇవ్వడం అని చేస్తారు. మధ్యవర్తిగా ఉన్నవాడు కూడా చాలా పెద్ద పెద్ద తలకాయలు అని వెలకుంటాయి, అవన్నీ నడుస్తూనే ఉంటాయి, సర్వసాధారణం. బట్ ఇప్పుడు ఈసారి బాగా ఎలక్షన్ మంచి ఫేవర్ నడుస్తుంది ఒక విధంగా చెప్పాలి. యాక్చువల్లీ ఈ బెట్టింగ్ సెగ అనేది గేమ్స్ వరకు స్పోర్ట్స్ వరకే ఉండేది, అది రాజకీయాల దాకా వచ్చి అంటుకుంది. కానీ దాంతోపాటుగా స్టార్ హోటల్ ఏవైతే ఉన్నాయో వాటికి కూడా డిమాండ్ పెరిగింది అని ఒక టాక్ వినిపిస్తోంది. అసలు మరి ఈ బెట్టింగ్కి ఇలా స్టార్ హోటళ్ళ డిమాండ్కి సంబంధం ఏంటి? యాక్చువల్గా అయితే ఇక్కడ 2 రకాలుగా ఉంటుందండి. ఒకటి స్టార్ హోటళ్ళ డిమాండ్ ఏంటంటే, ఈ బెట్టింగ్ నిర్వహించే పెద్ద పెద్ద తలకాయలు ఎవరైనా స్టార్ హోటళ్ళు ఉంటాయి. ఇక్కడ ఇప్పుడు ఉన్న ట్రెండ్లో స్టార్ హోటళ్ళు బిజీగా ఉండడానికి కారణం ఏంటంటే, ఎవరైతే ఖచ్చితంగా గెలుస్తారు, గెలిచిన తర్వాత ఎటువైపు గవర్నమెంట్ ఫామ్ చేస్తారో అటు షిఫ్ట్ అయిపోతాం, లేదా జంపు జనాలను అయిపోతాను అనుకున్న ఎమ్మెల్యేలు ఉంటారో, అటువంటి ఎమ్మెల్యేలందరినీ కూడా ఆ పార్టీ అధినేతలు, ఎస్పెషల్లీ కాంగ్రెస్లో, కాంగ్రెస్ వాళ్ళు ఎక్కడైతే ఒకవేళ గవర్నమెంట్ ఫామ్ చేయలేకపోతే
మంచి మెజార్టీ 40-50 స్థానాలు వచ్చినా కూడా గవర్నమెంట్ ఫామ్ చేయడానికి అవకాశం లేకపోతే వాళ్ళని పక్క పార్టీ వాళ్ళు తీసుకుంటారనే ఉద్దేశంతో వాళ్ళందరినీ మరి అభ్యర్థులందరినీ జాగ్రత్తపరచుకోవాలిగా. అందుకు పక్క రాష్ట్రం కర్ణాటక తీసుకెళ్ళి అక్కడ స్టార్ హోటల్లో కూడా వాళ్ళందరినీ సేఫ్ జోన్లో పెట్టే ప్రయత్నం అని ఒక కాంగ్రెస్ శ్రేణుల్లో ఒక రకమైన టాక్ ఉంది. ఎందుకంటే ఎందుకు అలా ఈడియా వచ్చిందంటే పక్క రాష్ట్రంలో ఒకసారి ఇలాగే కాంగ్రెస్ మంచి మెజార్టీ వచ్చినా గవర్నమెంట్ ఫామ్ చేయలేకపోయింది. దాన్ని ఆ ఫామ్ చేయలేకపోయిన తనాన్ని బీజేపీ అనూహ్యంగా వాడుకుంది. ఎవరెవరు ఉన్నారో జంపు జిల్లాలో వాళ్ళందరినీ తాయిలాలు ఇచ్చి కొనేసుకొని తీసుకొని వాళ్ళే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక దగ్గర 100 సీట్లు ఉన్నాయండి, ఒకళ్ళకి 40 ఇచ్చాయి, ఒకళ్ళకి 40 ఇచ్చి, ఒకటి 20 ఇచ్చాయి. సో 40-40 ఎవరు పోటీ చేద్దాం, 20ని కలుపుకుంటే పోటీ ఎవడో ఒకటి ఫామ్ చేద్దాం అనుకుంటున్నారు. సో మేము పెద్ద పార్టీ మేము వాడి దగ్గరికి వెళ్ళి వాడే మాదారు రావాలని చెప్పి ఆ 20 ఊరుకున్నారు. అప్పుడు ఆ 20 వాడు ఏం చేశాడు, ఈ 40లో కొంతమంది, ఈ 40లో కొంతమందిని తీసుకున్నాడు. ఈ 40లోకి 20 మందిని, ఈ 40లోకి 20 మంది తీసుకుంటే అప్పుడు ఏం ఆడే 60 అయిపోయాడు. అప్పుడు ఆడొచ్చి గవర్నమెంట్ ఫామ్. అలా జరిగింది పక్క రాష్ట్రంలో. అంటే కాంగ్రెస్కి 40, బీఆర్ఎస్కి 40 వచ్చాయి అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ బీజేపీకి 20 వచ్చాయి అనుకోండి, అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ చేస్తుందా, బీఆర్ఎస్ గవర్నమెంట్ ఫామ్ చేస్తుందా? ఇద్దరికి గవర్నమెంట్ ఫామ్ చేయాలంటే సగం అంటే ఇంకో 60 కావాలి, ఇంకా 20 కావాలి, 40-40 అంటే. సో 20 అప్పుడు ఏం చేస్తారు, ఆ 20 ఆ వాళ్ళొచ్చి మనల్ని కలుపుకుంటాం, పైగా వాళ్ళు పెద్ద పార్టీ బీజేపీ, కలుపుకోవడం లేదు. ఒకవేళ కలుపుకున్నా వాళ్ళకి వాళ్ళు అనుకున్నవన్నీ మినిస్టర్ పదవులు అవన్నీ ఇవ్వాలి, డిప్యూటీ సీఎం ఇవ్వాలి, ఇవన్నీ ఉంటాయని చెప్పి మా దగ్గరికి వస్తారులే అని అనుకుంటారు. ఎవరు గవర్నర్ దగ్గరికి వెళ్ళారు. ఈలోగు వీళ్ళు తెర వెనక బీజేపీ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ దగ్గర నుంచి ఒక 20, వీళ్ళ దగ్గర నుంచి 20 మెల్లగా లాక్కున్నారు అనుకోండి, 60 అయిపోయిందిగా. సో బీజేపీ వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేస్తున్నారు. అంటే ఒక చిన్న డౌట్ జగదేవ్ గారు, మధ్యలో డిస్టర్బ్ చేశాను, సారీ ఇంటరప్ట్ యు. అంటే వెళ్ళాలి అనుకునే వాళ్ళు ఎలా వెళ్ళిపోతారు కదా, ఎప్పటికైనా వెళ్ళిపోతారు కదా, ఇప్పుడు వెళ్ళి చెక్క పెట్టుకోవాలి కాబట్టి. ఏముంది, ఒక్కొక్కడికి 50 నుంచి 100 కోట్ల వరకు ఆఫర్ చేస్తే ఎందుకు వెళ్ళరండి? మరి అలాంటప్పుడు ఇలా స్టార్ హోటల్లో దాచిపెట్టి ఏం లాభం? అంటే వాళ్ళకి భద్ర, వాళ్ళ కంట్రోల్లో పెట్టుకున్నప్పుడు వాళ్ళకి ఎవరి నుంచి అబ్జర్వేషన్లో పెట్టి ఎవరి నుంచి ఏ కాల్ వస్తుంది, ఎవరు ఏది మాట్లాడుతున్నారు అవన్నీ చూసి మాట్లాడి, బాబు అట్లా కాదు, మనమే గవర్నమెంట్ ఫామ్ చేస్తాం, మీరు కంగారు పడకండి, మీరు ఎటు ఎవరికి మాట ఇచ్చేయద్దు, మీరు ఏ పార్టీ వైపు జంప్ అవద్దు, మనమే గవర్నమెంట్ ఫామ్ చేస్తే నీకు మంచి పదవి ఇస్తాము, లేదా నీకు ఇంత నీకు బెనిఫిట్ ఉంటుంది, ఆగు, నువ్వు ఆ గవర్నమెంట్లోకి వెళ్తే నువ్వు డబ్బులు ఇచ్చి కొడుక్కున్నాడు కాబట్టి నీకు వాల్యూ ఉండదు, ఏదో నాకు చెప్పి నచ్చజెప్పి అట్టి పెడతారనమాట. అందుకు మీరు అన్ని దాంట్లో బెట్టింగ్లతో పాటు ఈ స్టార్ హోటల్స్ కూడా బిజీగా ఉండడానికి, డిమాండ్ పెరగడానికి కారణం అది. ఓకే, సో అసలు బెట్టింగ్లు అనేవి ఓన్లీ స్పోర్ట్స్ వర్కో, లేకపోతే గేమ్స్, లేకపోతే ఏవో చిన్న పాటకో, లేదా పందెం కోళ్ళు సంక్రాంతికి సంబంధించి ఉంటాయని అనుకున్నావు, ఇది రాజకీయాల దాకా అంటుకుంది ఈసేగా? అంటే ఉందండి, రాజకీయాలు ముందు నుంచి ఉంది, కానీ ఈసారి తారాస్థాయికి 4,000 కోట్ల రూపాయల చేతులు మారుతున్నాయంటే ఓన్లీ బెట్టింగ్లు, దట్టు ఒక్క తెలంగాణ స్టేట్కి సంబంధించి 4,000 కోట్లు చేంజ్ అవుతున్నదంటే, మీరు అన్నట్టు ఈ సెగ అన్నిటికీ ఉంది, బెట్టింగ్ అనేది సర్వసాధారణం అయిపోయింది, ప్రతిదీ కూడా. ఇప్పుడు ప్యాకాట్ ఆడుకునే వాళ్ళు, క్లబ్బుల్లోని పబ్బుల్లో ఆడుకునే వాళ్ళు కూడా చిన్న చిన్న బెట్టింగ్లు వాళ్ళ వాళ్ళు చేసుకుంటుంటారు. బట్ ఈ స్థాయిలో బెట్టింగ్ అనేది ఈసారి ఎక్కువ, ఎలక్షన్ ఫేవర్ ఎక్కువ ఉండడం వల్ల ఈ రేంజ్లో నడుస్తుందని నా అభిప్రాయం. సో ఈ బెట్టింగ్ సెగ అనేది రాజకీయాలకు కూడా అంటుకుంది. సో మరి 4,000 కోట్ల దాకా చేతులు మారుతున్నాయి, బెట్టింగ్లు అవుతున్నాయని చెప్పి అని అంటున్నాం, అలాగే వింటున్నాము అనడం కంటే. సో అంతేకాకుండా స్టార్ హోటళ్లలో నాయకులను పెట్టడం, స్టార్ హోటల్కి డిమాండ్ పెరగడం కూడా జరిగింది. ఏదో ఒక జనరల్లీ కొన్ని బిజినెస్లకు సంబంధించి సీజన్స్ ఉంటాయి, అలా ఇది ఎలక్షన్ సీజన్ అన్నందుకు అన్నిటికీ అందరికీ కలిసి వస్తున్నట్టు అనిపిస్తోంది. చూద్దాం మరి ఈ బెట్టింగ్ల విషయానికి సంబంధించి ఏ పార్టీ మీద ఎవరెవరు ఎంత పెడుతున్నారు, ఏంటి, ఎంతమంది డబ్బులు కోల్పోయారు, ఎంతమంది డబ్బులు గెలుచుకున్నారని కొన్ని రోజుల్లో బయటికి రావచ్చేమో వార్తలు ఎలా ఏంటి అని వేచి చూద్దామండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైమ్ విత్ అస్ జగదేవ్ గారు. థ్యాంక్ యూ.